జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వారియర్ యుద్ధ వీరుడు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఓడిపోయినా కూడా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులంతా కూడా జై జగన్ అనేటువంటి నినాదాలతో జగన్మోహన్ రెడ్డి గారి వెనుకనే ఉన్నారు కానీ మీ వెనుక లేరు ఎందుకు లేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోయిన తరువాత విడిపోయినటువంటి కారణమే అపహాస్యంగా వెళ్ళిపోయినటువంటి రీతిలో మీరు తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ నా మెట్టినిల్లు ఇది అని మీరు అక్కడ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారో ఆ రోజున కేసీఆర్ మీద కానీ చాప చుట్టేసి మళ్ళీ ఇక్కడికి తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మలేదు ఏ ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని కూడా మీ వెనుక ఎందుకు పయనించలేదు అంటే జగన్ గారు అయితేనే రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు కట్టుబడ్డటువంటి వ్యక్తి ఆ యుద్ధ వీరుడు వెనుక ఉంటేనే ఆయన గొడుగు కింద మనగలిగితేనే ఆయన ఆ తండ్రి ఆశయాలు నెరవేరుతాయి అన్నటువంటి సంకల్ప బలం కార్యకర్తలది కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక జనమున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఆ విశ్వాసం ఉన్నది మీరు చంద్రబాబు గారికి నేరుగా మద్దతు పలికే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులలో మీకు 40% జగతి పబ్లికేషన్స్లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానూ జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఈ రోజున రాజకీయంగా ఒంటరి అయిపోయారు కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు కుటుంబంలో ఏకాకి అయిపోయినారు చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చేయాలా తద్వారా రాజశేఖర్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపివేయాలా అనేటువంటి చంద్రబాబు గారి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే దశకు మీరు రావటం అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోట్లాది మంది అభిమానులంగా మా మనస్సులు క్షోభిస్తున్నాయి గర్వపడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నందుకు ఆనందపడిపోతున్నాం ఇలాంటి నాయకుడి కిందన బ్రతుకుతున్నందుకు మీలాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నందుకు నిజంగా కూడా చాలా బాధ కలుగుతున్నది చాలా బాధ కలుగుతున్నది మీ పట్ల మీరు రాజశేఖర్ రెడ్డి గారి పుత్రికగా మాకు ఎనలేనటువంటి గౌరవం ఉన్నది దాదాపు 49 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మనోవేదనతో పలుకుతున్నటువంటి మాట రాజశేఖర్ రెడ్డి గారి పుత్రికగా మీకు ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది కానీ రాజశేఖర్ రెడ్డి గారినే రాజకీయంగా కాదు వ్యక్తిగానే పూర్తిగా ప్రజల గుండెల నుంచి చెరిపేయాలా అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలికే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే నష్టపోయేది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి ఆశయాలు ఆ ఆశయాల కొనసాగింపు కోసమని జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డటువంటి మేం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఆ అవకాశం ఇవ్వము
జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తప్పు కూడా చేయలేదు, మీరే తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్స్ని అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్గా రాస్తే తల్లికి అమాయకత్వాన్ని వాడుకొని మీరు ఆయన బెయిల్ను రద్దు చేసేటువంటి చంద్రబాబు గారి కుట్రలో భాగస్వాములై ఈ రోజున పబ్లిక్గా ప్రజల మధ్యకు వచ్చి ఈ రకంగా ఏడుపులు ఏడుస్తూ మీరు రాసినటువంటి లెటర్లు ఈ ఎంఓయులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వాళ్ళ వెబ్సైట్లలో ఉంచుతున్నది మీ రిలీజ్ కంటే కూడా ముందుగా అన్నటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానమే లేదు. కారణం మీరు ప్రజలకు రిలీజ్ చేయటం కంటే ముందే తెలుగుదేశం పార్టీకి రిలీజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 రోజుల ముందు రేపు అత్యంత వివాదాస్పదమైనటువంటి విషయం ఒకటి మేము రిలీజ్ చేస్తున్నామనని వాళ్ళ వెబ్సైట్లలోనూ వాళ్ళ సోషల్ మీడియాలలోనూ వచ్చింది అంటే దాని వెనుక మీ కుట్ర కాదా? ఏ ఉద్దేశంతో అన్న మీద దాడి చేయాలన్నటువంటి ఆలోచనతో మీకు ఆస్తి మీద మమకారము, దానితో పాటు అన్న మీకు రాజకీయంగా ఏమీ చేయలేదు అన్నటువంటి దుగ్ధతో మొత్తం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టల్ని, ఆయనకున్న పేరు ప్రతిష్టల్ని మొత్తం అంతా కూడా సర్వనాశనం చెయ్యాలని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా మా అందరి గుండెలు పగిలిపోతున్నాయి.